हाय अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी चाला मंदी कमेंट सेक्शन लो अडुगुतुन्नारु प्रेग्नेंसी लो पोट्ट पैन ओक लाइन अनेदी एर्पडुतुंदी दीन्ने मनं लीनिया निग्रा अनि अंटामु अयिते ई लाइन एंदुकु एर्पडुतुंदी ई लाइन एर्पडिते मनं जेंडर प्रोडक्शन चेयगलम अनेदी ई रोज वीडियो लो चूद्दामंडी वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु अयिते चूडंडी ई लीनिया निग्रा लाइन अनेदी प्रेग्नेंसी लो एप्पुडु स्टार्ट अवुतुंदी अंटे सेकंड ट्रैमेस्टर लो स्टार्ट अवुतुंदी अंटे 4 5 6 ఈ 3 మంత్స్ లో లీనియా నిగ్రా లైన్ అనేది ఏర్పడుతుందండి ప్రెగ్నెన్సీలో అందరి గర్భవతుల్లో ఈ లైన్ అనేది ఏర్పడాలి అనేతే లేదు కొంతమందిలో కనిపిస్తుంది మరికొందరిలో అయితే కనిపించదు ఈ లైన్ అనేది ప్యూబిక్ ఏరియా నుండి బొడ్డు వరకు నెక్స్ట్ బొడ్డు పై భాగం వరకు కూడా ఏర్పడుతుందండి ప్రెగ్నెన్సీలో ఈ లైన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే హార్మోన్ల ప్రభావం వల్ల ఏర్పడుతుందండి ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లు వల్ల మన యొక్క బాడీలో మెలాస్మిన్ అనేది నల్లబడడం జరుగుతుంది దీని వల్ల లీనియా నిగ్రా లైన్ అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఈ లైన్ తో పాటు చాలా మందికి ఫేస్ పైన పింపుల్స్ రావడం కూడా జరుగుతుందండి ఇది కూడా చాలా మంది ఎక్కువగా అడుగుతున్నారు ఫేస్ పైన పింపుల్స్ వస్తే ఏమవుతుంది ఎందుకు వస్తుంది ఇవి పర్మనెంటా టెంపరరీయా అని అడుగుతున్నారు ప్రెగ్నెన్సీలో మెలటోనిన్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది మెలటోనిన్ అనేది మెలనిన్ ప్రెగ్మెంట్ ని రిలీజ్ చేస్తుంది అందువల్ల ప్రెగ్నెన్సీలో ఫేస్ పైన పింపుల్స్ రావడం అలాగే మన యొక్క ఫేస్ అనేది బ్లాక్ కావడం ఇవన్నీ కూడా హార్మోన్ల ఉత్పత్తి అవడం వల్ల కూడా జరుగుతాయండి చర్మం అనేది నల్లగా అవడం మొటిమలు రావడం ఇవైతే చాలా మంది టెంపరరీయా పర్మనెంటా అని అడుగుతున్నారు ఇవైతే పర్మనెంట్ అయితే కాదు మీకు డెలివరీ అయిన 2 మంత్స్ తర్వాత మీ యొక్క స్కిన్ చర్మం అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది దీనిని ఆధారంగా అంటే పొట్టపైన ఏర్పడే ఒక లైన్ ఆధారంగా పుట్టబోయేది బాబు లేదా పాప అని జెండర్ ప్రొడక్షన్ చేయగలము అనేతే అంటారు ఇదంతా కూడా ఒక అబద్ధంగా అయితే చెప్పొచ్చు కడుపులో శిశువుకి ఈ లైన్ కి ఎలాంటి సంబంధం కూడా ఉండదండి నెక్స్ట్ ఫేస్ పైన పింపుల్స్ ఏర్పడినా లేదా నెక్ చుట్టూ కూడా బ్లాక్నెస్ అనేది ఏర్పడినా సరే చాలా మంది జెండర్ చెప్పగలము అంటారు ఇదంతా కూడా అబద్ధం ఇవన్నీ కూడా హార్మోన్ల ప్రభావం వల్ల ఏర్పడతాయి నెక్స్ట్ చాలా మంది పొట్ట అనేది డ్రై అయిపోతుంది ఏం చేయాలి అక్క అని కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు పొట్ట డ్రై అయ్యేటప్పుడు మీరు ఏంటి అంటే పొట్టపైన కోకోనట్ ఆయిల్ ని అప్లై చేసి మర్దన చేయండి మార్నింగ్ ఈవినింగ్ టైం లో మర్దన చేస్తే సరిపోతుంది కెమికల్స్ ఉన్న క్రీమ్స్ లాంటివి పొట్టపైన అప్లై చేయకండి ప్రతి ఇంట్లో కూడా కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ ని పొట్టపైన అప్లై చేసి మర్దన చేయండి నెక్స్ట్ పొట్ట అనేది దురదగా ఉందని చాలా మంది గోలతో గీకడం లాంటివి కూడా చేస్తారు ఇలాంటివి కూడా చేయకూడదండి ఓకే అండి చూసారు కదా ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను మీకు వీడియో రూపంలో అయితే అందిస్తున్నానండి మీరు మార్నింగ్ ఒక కామెంట్ చేశారు ఏదైనా ఒక డౌట్ ఉంది కామెంట్ చేశారు అంటే నేను ఈవినింగ్ కల్లా మీకు వీడియో అయితే చేసి పెడుతున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు యూస్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్